ఎన్నో పోరాటాల ద్వారా వామపక్షాలు సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యాలయం స్ఫూర్తి భవనంలో మంగళవారం ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీకేఎంయు జిల్లా గౌరవ అధ్యక్షులు బోడ వజ్రం ఏఏడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ అధ్యక్షతన చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జల్లి విల్సన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి ఆహార భద్రతకు కోట్ల మందికి ఉపయోగపడే ఉపాధి హామీ చట్టానికి నిధులలో కోత విధించిందని ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం నిధులలో కోత విధించిందని విమర్శించారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం సమ్మర్ అలవెన్స్ రద్దు చేసి రెండు పూటల పని విధానాన్ని తీసుకువచ్చిందని దీని వలన ఉపాధి కూలీలకు నష్టం చేకూరుతుందన్నారు. ఈ చర్చా వేదికలో బీకేఎంయు రాష్ట్ర కమిటీ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు పొటేలు పెంటయ్య, కంచర్ల గురవయ్య, ముళ్ళపూడి పుల్లారావు, బుగ్గల ప్రభాకర్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళింగ లక్ష్మణరావు, ఏఐఏడబ్ల్యూయు జిల్లా సహాయ కార్యదర్శి జె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2005లో సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం ఈ 2021 22 బడ్జెట్ కు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీని నీరుగార్చి నిర్వీర్యం చేసి దీని సమాధి చేసే పరిస్థితికి తీసుకురావటమే జరిగింది. ఎందుకంటే సంవత్సరాల వారీగా ఈ బడ్జెట్ కేటాయింపులు తగ్గింపులు చేస్తా ఉన్నారు. గత సంవత్సరం 98,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఈ సంవత్సరం 73,000 కోట్ల రూపాయలు చేసి ఏకంగా 25,000 కోట్ల రూపాయలు మన నోరు కొట్టినటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇటువంటి పథకాలు ఇటువంటి వాటి వల్ల ఈ దేశానికి ఉపయోగం లేదు, పెద్ద పెద్ద వాళ్ళకి కంపెనీలకి వాళ్ళందరికీ దీన్ని అప్పచెబితే ఏదైనా ఉపయోగం ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పటికే ఎయిర్లైన్స్ విమానాలు అప్పచెప్పేశారు, బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్స్ అప్పచెప్పేశారు, రైల్వేలు అప్పచెప్పేశారు, ఆయిల్ కంపెనీలు అప్పచెప్పారు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తీసుకెళ్ళి అదానీ అంబానీ భారతీయ జనతా పార్టీకి ఎవరైతే చందాలు ఇస్తారో ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళకి ముడుపులు చెల్లించేదాని కొరకు ఇవాళ మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే పద్ధతి దీన్ని చెత్తబట్టలు వేసే పరిస్థితి అనేది కనిపిస్తుంది. పేరు బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి 73,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గత బడ్జెట్తో పోల్చుకుంటే 25,000 కోట్ల రూపాయలు తక్కువ నిధులు కేటాయించింది. దానికి నిరసిస్తూ బడ్జెట్లో 2,40,000 కోట్లు నిధులు కేటాయించాలని, అలాగే సమ్మర్ అలవెన్స్లు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం సంబంధించిన పాత బకాయిలు ఉన్నాయి బకాయిలు చెల్లించాలని, రెండు పూటల పనిని నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతూ, అలాగే జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి సంవత్సరం 100 రూపాయలు పని కల్పించి 600 రూపాయలు కూలవాలని చెప్పేసి ఈరోజు స్ఫూర్తి భవన్లో ఉభయ వ్యవసాయ కార్యశాల ఆధ్వర్యంలో ఈ చర్చ వేదిక నిర్వహించడం జరుగుతుంది. ఈ చర్చ వేదికలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్ గారు పాల్గొన్నారు. ప్రధానంగా రేపు మార్చి 10వ తేదీ వరకు 21 నుంచి 21 నుంచి 10వ తేదీ వరకు అన్ని సచివాలయాల దగ్గర జాతీయ గ్రామ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయాలని, దాని మీద ఉపాధి కూలీలకు సంబంధించిన పాత బాకీలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మార్చి నెలాఖరు వరకు ఎంపీడీఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమంలో ధర్నాలు చేయడంతో పాటు రిప్రజెంటేషన్లో ఎంపీడీఓలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో జయప్రదం చేయడం కోసం ఉభయ వ్యవసాయ కార్యసంఘాలు ఈ రోజున ఈ చర్చా వేదిక పెట్టి కింద స్థాయికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న గ్రామీణ పేదల వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తూ
उपाधि हामी పథకాన్ని మరింత పరిష్టంగా జిల్లాలో అమలు చేసుకోవడం కోసం ఈ యొక్క చర్చ జరుగుతుంది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీకేఎం తరపున ధన్యవాదాలు తెలుస్తున్నాను।